అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నా యొద్ద విచారణ చేయ నిత్తును. యెహెజ్కేలు 36:37. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగూ చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును అని చెప్తున్నారు ప్రభు. ప్రైజ్ లార్డ్. ఈ అధ్యాయంలో దేవాది దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చేశాడో ఏం చేయబోతున్నాడో తెలియచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత నేను ఈ ప్రజలకు నేను ఎందుకు అట్లా చేశానో చేస్తానని చెబుతున్నానో వాటన్నిటి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయడానికి అవకాశం ఇస్తానని చెప్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మానవునికి తన క్రియలు అర్థం కావాలని, అందులో దాగి ఉన్న ఆయన ప్రేమ మరి ప్రజలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటూనే ఉంటాడు. దేవుడు ప్రజలను దేవుడు కొద్దిగా చేయి విడిచిపెట్టాడని గమనిస్తే చాలు. 3వ వచనంలో, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యం అగునట్లుగాను, నలుదిక్కులా శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు అని చెప్తున్నాడు. అట్టి వారితో నేను రోషంతోనూ కోపంతోనూ నేను మాట ఇస్తున్నాను. ఏమంటే 7వ వచనం, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురు. 9వ వచనం, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు మరలా దున్నబడతారు, విత్తబడతారు, మరి పాడైన మీ పట్టణాలు మరలా కట్టబడతాయి, మునుపటి కంటే అధికమైన మేలు మీరు మీకు కలుగ చేస్తాను. అంతేకాదు అప్పుడు నేను యెహోవా నేను ఉన్నానని మరి మీరు తెలుసుకుంటారు. నిన్ను గూర్చి అన్యజనులు చే అపహాస్యము మరి ఇక మీకు వినపడకుండా చేస్తానని చెప్తున్నాడు. అయితే నేను ఎందుకు నా ప్రజలు మరి అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడి పాడైన స్థలములుగాను, నిర్జనమైన పట్టణములుగాను చేయాల్సి వచ్చిందంటే 20-21వచనాల్లో చెప్తున్నారు ప్రభు, వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామన దోషణ కలుగుటకు నా ప్రజలే కారణమయ్యారు. నా ప్రజలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామనకు దోషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమే చింతించి తిని, అయితే మీలో మార్పు కలిగించడానికి ఇష్టపడదు. ఆయన చేస్తున్నాడు ఏమంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, అంతేకాదు నా ఆత్మను మీ అందించుతాను, మీ దోషాల వల్ల మీకు కలిగిన అపవిత్రతను తీసివేసి మీ పట్టణాల్లో పాడైన స్థలాలు మరలా కట్టుతాను, మరలా రక్షిస్తాను, మరలా అభివృద్ధిపరుస్తాను, మరలా నాటుతాను, మరలా సేద్యం చేస్తాను, అలాగే మరలా కట్టబడతారు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అప్పుడు యెహోవానైనా నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లు నాటువాడననియు మరి అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైనా నేను మాట ఇచ్చిన నేను దాన్ని నెరవేరుస్తానని సెలవిస్తున్నారు ప్రభు. అంతేకాదు నా ప్రజలకు నేను ఇలాగూ చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు, వారు విస్తరించినట్లు నేను చేసేదను అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నారు. ఉన్నవాడును అనువాడునని దేవుడు మరి చెప్పి చేయకుండా ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడానికి, అన్ని జనుల మధ్య తన యొక్క ఉద్దేశాలు బయలుపరచడానికి, తన ప్రజలు కూడా తన ఉద్దేశాలను తెలుసుకోవడానికి, తన ప్రేమను గుర్తించడానికి ఆయన చేసే క్రియలని నా యొక్క విచారణ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్పి దేవుడు ఈ అధ్యాయంలో చాలా తన ప్రేమను తన యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తూ వచ్చారు. ప్రేస్లా ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలని, తన ప్రేమను రుజువు చేసుకోవాలని, తన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని ఆయన పడే ప్రయాస ఈ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. దేవుడు నా మనకు మహిమ కలుగును గాక. అట్టి ప్రేమ గల దేవుడు మనకున్నందుకు మరి మనం ఎంతో కృతజ్ఞమై ఆయన పట్ల భయంతో భక్తితో ఆయన నామానికి దూషణ కలగకుండా జాగ్రత్త పడదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి,
నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నీ ప్రేమకే వందనాలు. నీ నామానికి దూషణకరంగా మేము జీవిస్తున్నప్పుడు సహితం మమ్మల్ని ప్రేమిస్తూ అన్యజనుల మధ్య మాకు ఘనత తేవాలని, మాకు మీ ప్రేమను మేము అనుభవించాలని, నీ ప్రేమను వారి మధ్యలో కూడా రుచి చేయాలని ఆశపడుతూ ఉన్న విధానాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము ఎల్లవేళ్ళ నీ పట్ల కృతజ్ఞత కలిగి నిన్ను మహింపరచిన ఉద్దేశంతో మా జీవితాన్ని క్రమపరచుకుంటకు సహాయం చేయమని యేసు నామములు అడిగి వెళ్ళుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లా, రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.